జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దీనికి 3 ఏళ్లు గడిచాయంట అన్ని చోట్ల కూడా ఉత్సవాలు చేయాలంట దశ దిశ ఉత్సవాలు చేయాలి అని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి హోరెత్తిచ్చారు ఈ రోజు వైసీపీ పాంప్లెట్ అయినా పాంప్లెట్ మారిపోయిన సాక్షి మీడియాలో కూడా మరి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఇలా 17 నెలల నుంచి ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా కోట్లు కోట్లు దండుకుంటున్నారు అనుకోండి సాక్షి మీడియా ఛానల్ ద్వారా గాని పేపర్ ద్వారా గాని అది వేరే కథ ఇప్పుడు ఆ కథకి నేను పోదల్చుకోలేదు ఆ పేపర్లో ఈ రోజు జగన్ పాదయాత్ర గురించి జగన్ గారి గురించి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి ఈ రోజు నేను వైసీపీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను వీటన్నిటికీ అందులో ప్రజానేత పాదయాత్రకి 3 ఏళ్లు అంట వాళ్ళు ఇచ్చిన క్యాప్షన్ అన్ని చోట్ల దశ దిశ ఉత్సవాలు జరపాలి అని చెప్పి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు దేనికి జరపాలండి ఏం ప్రగతి చేశారని ప్రజానేత పాదయాత్రకి ఈ ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది 3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది అనే విషయం వైసీపీ గమనించాలి దశ దిశ ఉత్సవాలు కాదండి 10 రోజుల ఉత్సవాలు కాదు 10 రోజులు కర్మకాండలు చేయాలి పిండాలు పెట్టాలి ఆ రకంగా శ్మశానం లాగా తయారు చేసి మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఉత్సవాలు చేయాలని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతున్నారండి దేనికి ప్రగతిని ఆపేసినందుకు ఉత్సవాలు చేయాలా అభివృద్ధిని ఆపేసినందుకు ఉత్సవాలు చేయాలా దేనికి ఉత్సవాలు చేయాలండి అదేవిధంగా ఇంకొక మాట ప్రజా సంక్షేమ సాధనకి 100 ఏళ్ళు అంట అవును ఈ ప్రజా సంక్షేమానికి 100 ఏళ్ళు ఎప్పుడో నిండిపోయాయి ఈ 17 నెలల్లోనే నిండిపోయాయి సంక్షేమం పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించి ఏ సంక్షేమ పథకం అయితే ఇచ్చి మళ్ళీ తిరిగి అదే మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకోవటమే కాకుండా దాదాపు 50,000 కోట్ల పన్నుల భారమే మోపటమే కాకుండా 100,000 కోట్లు వరకు ఇప్పుడు వరకు అప్పులు చేసింది గాక ఇవన్నీ వీటి గురించి మాట్లాడకుండా ప్రజా సంక్షేమ సాధనకి 100 ఏళ్ళు అంటున్నారు 100 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు నిండిపోయి చాలాళ్ళు అయిపోయింది 17 నెలలు అయిపోయింది అదేవిధంగా తను వేస్తున్న తొలి అడుగు నవ్యాంధ్ర భవతకు గొడుగంట జగన్మోహన్ రెడ్డి గారు తొలి అడుగు అది నవ్యాంధ్ర భవితకు గొడుగంట మీరేసిన తొలి అడుగుకి 100,000 ఎకరాలు కబ్జాలు పాలైపోయి ఈరోజు మీరు దానికి సంబంధించి 11 ఛార్జ్షీట్లు 4 ED మొత్తం 31 క్రిమినల్ కేసులు మనీ లాండరింగ్ కేసులు మీరు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించుకోకపోతే ఎట్లాగండి వైసీపీ ఈయన తొలి అడుగు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పీడ ఆ విషయం వైసీపీ గమనించాలి ఇది నేననే మాటలు కాదు ప్రజలు అంటున్న మాటలు కులం మతం వర్గం కాదు కారాదు కారణం అర్హతే అసలైన ప్రామాణికం అంట ప్రామాణికం అని చెప్పి చేశారు అవును మీకు కులం మతం వర్గం కారాదు కారణం అంటూనే ఒకే వర్గానికి 870 పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళని కూర్చోపెట్టి సన్మానం చేస్తూ ఉన్నారు మీరు బడుగు బలహీన వర్గాలనేమో తీసి అవతల పారేశారు రైతులకు కూడా కులం అంటగట్టారు మీరు కులం మతం వర్గం కారాదు కారణం అర్హతే అసలైన ప్రమాణం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లో వేసుకున్నారు ఒకసారి ఆలోచించండి మీరు మాట్లాడే మాటలకి మీరు ప్రచురించుకునే భాషకి మీరు చేసే చేష్టలకి ఏమైనా పొంతనుందా కొంచెమైనా పొంతనుందా
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.